భీమవరం మండలం నర్సింగ్పూర్ గ్రామంలో రైతు సమస్యలపై పాదయాత్ర నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు కన్వీనర్ ఎర్రవెల్లి రాజేష్, మండల అధ్యక్షులు కట్కూరి ప్రకాష్ రెడ్డి శ్రీను, అధ్యక్షుడు ఆకునూరి మొగిలి, మండల కార్యదర్శి జాడి రాజు, ఉపాధ్యక్షులు కొక్కుల మధుకర్, నెన్నెల మండల కన్వీనర్ సల్మాన్ పాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యా మారం శంకర్, గొల్లపల్లి విజేందర్, గొల్లపల్లి రాజమల్లు, గొల్లపల్లి ప్రేమసాగర్, గుంటి సత్యనారాయణ, మైదం సాయిబాబా, ఇసంపల్లి తిరుపతి, భండారి సుగుణాకర్, దుర్గం కుమారస్వామి, కాసిపేట కిష్టయ్య, దుర్గం భీమయ్య, పిట్టల లక్ష్మయ్య, నీలాల తిరుపతి మరియు రెడ్డి మల్లేష్లు పాల్గొన్నారు. జై జనసంతే, గట్టిగా జై జనసంతే, రామ్ సార్ నాయకత్వం, రామ్ సార్ నాయకత్వం. భీమవరం మండలం నర్సింగపూర్ గ్రామంలో రైతు సమస్యల మీద పాదయాత్ర చేయడం జరుగుతుంది. రైతు సమస్యలు ఏమైతే ఉన్నాయి అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత వరకు రైతులని పట్టించుకున్న ప్రభుత్వం అయితే దాఖలాలో ఎక్కడా లేదు. ఈసారి మరి కోదండరామ్ సార్ గారు ముందుకు వచ్చిండ్రు రైతుల పట్ల. రైతులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ వెంటనే పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుదామన్న ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి కోదండరామ్ సార్ గారు జనసమితి పార్టీని రైతులందరూ ఆదరించాలి. కాకపోతే రైతులకు ఏ నాడు నష్టపోయిన రైతుకు గిట్టుబాటు ధర ఏ ప్రభుత్వం కూడా అందించలేకపోయింది. ఇప్పుడు మేము రైతు సమస్యల మీద డిమాండ్ చేసేది ఏమిటంటే, రైతులకు గిట్టుబాటు ధరను అందించాలి. రైతుల 50 సంవత్సరాలు దాటిన రైతుకు 3000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. 50 సంవత్సరాలు దాటిన రైతుకు 3000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. పత్తి నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులని అరికట్టి పూర్తి సబ్సిడీతోని రైతులకు అందించాలి. మరి ఆరోగ్యం పట్ల రైతులకు, రైతుల ఆరోగ్యం పట్లనైతే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపడం లేదు. నిరంతరం దేశానికి వెన్నుముక ఉన్న రైతులని, వాళ్ళు కష్టపడి సంపాదించి రక్తాన్ని అడిపి సంపాదించిన డబ్బులు కూడా హాస్పిటల్ పాలవుతున్నాయి. వాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తూ పూర్తి వైద్యం టెస్టులతో సహా అన్ని పూర్తి వైద్యం అందించాలని ఈ సభాముఖాన ఈ పాదయాత్రలో మేము తెలుసుకుంటూ రైతు సమస్యలని, ఇంకా రైతు అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే పాదయాత్ర చేస్తూ రైతు సమస్యలు తెలుసుకుంటున్నాం. జై జనసమితే, జై జనసమితే. చెన్నూరు నియోజకవర్గం నుండి మన సారు కొందనరావు సార్ గారు రైతుల గురించి కానీ ఏ విషయమైన గురించి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి తొలి సభ మన చెన్నూరు నియోజకవర్గం నుంచి, చెన్నూరు నుంచే స్టార్ట్ చేస్తుండ్రు రేపు. కాబట్టి మీరు రైతులు కూడా రేపు దుందాం ప్రోగ్రామ్కి కూడా అందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై జై జనసమితే, కోదండరామ్ సార్ నాయకత్వం.